ఎన్నికల నగారా మోగింది బిఆర్ఎస్ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన యొక్క సెంటిమెంట్ నెంబర్ 6 1+5 15వ తేదీ అలాగే ఉష్ణబాద్ ఈ నెల 15వ తేదీన ఉష్ణబాద్ సమీపంలోని పోతారమేస్ గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే సతీష్ బాబు ఇతర ప్రజా ప్రతినిధులు సభా స్థలాన్ని పరిశీలించడం జరిగింది 2018 లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో సైతం ఉష్ణబాద్ గడ్డ నుంచి సమర శంకరావాన్ని పూరించారు పులి బయటకు వస్తుంది 6 అనేది లక్కీ నెంబర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది జ్యోతిషులు సైతం ఉష్ణబాద్ అనేది హైదరాబాద్ కు ఈశాన్యంలో ఉంటుంది కాబట్టి విజయానికి సూచకం విజయానికి సంకేతమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో మరొక దఫా విజయ శంఖం పూరించడానికి మొదటి సమావేశంలో పాల్గొనడానికి సర్వత్రా సిద్ధం రంగం సిద్ధం చేశారు ఈ క్రమంలో ఏం మాట్లాడబోతున్నారు ఎన్నికల మానిఫెస్టో ఏం ప్రకటించనున్నారు మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏం వరాల జల్లులు కురిపించనున్నారు అనేటువంటి చర్చ అయితే జోరుగా సాగుతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలతోనే ప్రజల ముందుకు వెళ్తుంది గడప గడపకు కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ప్రజల ముందుకు వెళ్లి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలు పాల్గొనేటువంటి భారీ బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది చూద్దాం ఏం జరగబోతుంది ఎట్లాంటి హామీలతో ప్రజల ముందుకు వస్తారు సిద్దిపేట జిల్లా ఉష్ణబాద్ సమీపంలోని పోతారమేస్లో సభ నిర్వహించడానికి దాన్ని సక్సెస్ చేయడానికి నేతలు కార్యకర్తలందరూ కూడా రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి